ఒక సాధారణ కార్యకర్తనైన తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ కు డైరెక్టర్ గా నియమించినందుకు కారణమైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటానని అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కరి వెంకటరామరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్నికుల క్షత్రియులకు కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా మాట తప్పని ప్రజా నాయకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉపకారం చేశారన్నారు. గతంలో అగ్నికుల క్షత్రియులకు ఎందరో నాయకులు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించి ఆ తర్వాత మొండి చేయి చూపించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అగ్నికుల క్షత్రియుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. తమ సామాజిక వర్గం నుంచి ఎందరో నాయకులు ఉండగా ఒక కార్యకర్తగా 9 ఏళ్లపాటు పార్టీలో ఉంటూ నమ్మకంగా పనిచేసినందుకు మంత్రివర్యులు విశ్వరూప్ తనను గుర్తించి డైరెక్టర్ పదవి బాధ్యతలు అప్పగించారన్నారు. అగ్నికుల క్షత్రియుల సమస్యలు మంత్రి విశ్వరూప్ దృష్టి తీసుకువెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మంత్రి విశ్వరూప్ నాయకత్వంలో కోనసీమ ముఖ్య కేంద్రం అభివృద్ది పదంలో నడుస్తుందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ది దిశగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి విశ్వరూప్ జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లు సత్యనారాయణ రాజు, చింత సత్యనారాయణ, కొల్లు శ్రీనివాస్, కొల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారు ఈ నియోజకవర్గంలో ఆయన మంత్రిగా పనిచేస్తాం మా అందరికీ పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఎంతోమంది రాజకీయవేత్తలు ఎంతోమంది మా అమలాపరాన్ని పాలించారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా, కానీ ఎప్పుడు ఎవరు ఎంత ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తాం అన్నది ఎప్పుడూ లేదు. ఈ అమలాపురం నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కోసం అనేకమైన పనులు చేసి డెవలప్మెంట్ చేసి ఈ స్థాయిలో ఉన్నదంటే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి గారే, మంత్రి విశ్వరూప్ గారే. ఆయన మాట ఇస్తే మడం తిప్పడన్న నినాదం జగన్మోహన్ రెడ్డి గారు చీపింతే ఆయన అడుగు జాడల్లో ఇంకొంచెం ముందుకేసి పేదవాళ్ళను ఆదుకోవడంలో ఈయన సాయశక్తుల ఎప్పుడు ఒక్కడు కాదు 10 అడుగులు ముందుకేసి అన్న ఇది ఉంది మాకు ఆపదంటే ఆయన అడక్కముందే ఈయనే చేసేసి అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో పరిపాలన చేస్తున్నారు. మన అన్న విశ్వరూప్ అన్న, విశ్వరూప్ గారని మా నియోజకవర్గంలో ఎవరు పిలరో అన్న అంటారు, జగన్ అన్న అని ఆయన అన్నారు, అన్న అని మా విశ్వరూపన అన్నగారిని అన్న అంటారు, అందరూ దేవుడు అంటారు. ఆ దేవుణ్ణి కనిపించని దేవుడైతే కనిపించే మాకు అందరికీ దేవుడు విశ్వరూప్ గారు. ఆయన వెంట ఎప్పుడు జీవితాంతం ఆయన వెంట ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు మేము ఆయన భక్తులమే, ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన వెంటే ఉంటాం. నా సుజిత విడిసేంత వరకు ఆయన వెంటే ఉంటాను. జై జగన్.